హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొని ముందుకు వస్తానండి. సో ఇది వచ్చేసరికి త్రిలోక్ బై త్రిశాల్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకు శాతం రాయండి, శంషాబాద్ దగ్గరలో, అలాగే రాజేంద్ర నగర్కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. మొత్తం 10.68 ఎకర్స్లో 5 టవర్స్ అయితే ఉంటాయండి. G+25 ఫ్లోర్స్ ఉంటాయి, అలాగే 2 సెల్లర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మనకు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేకి అనుకుని మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి. దీంట్లో 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న నియర్ బై డెవలప్మెంట్స్ కూడా చూద్దాము. అలాగే ఈ త్రిలోక్కి ఆపోజిట్లోనే మనకు చూస్తే ఇక్కడ మనకు సుచిర్ ఇండియా వాళ్ళ ది టేల్స్ ఆఫ్ గ్రీక్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఈ త్రిశాల్ వాళ్ళదే ది విలేజ్ అనే విల్లా ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిన విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే నియర్ బైలోని ఇంకా చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఇక్కడ జిఎంఆర్ వాళ్ళ ఫౌండేషన్ ఉంది, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉందన్నమాట. అలాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే నియర్ బైలోని ఇంకా చూస్తే మనకు ఇక్కడ జైన్ కన్స్ట్రక్షన్ వాళ్ళ ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. అలాగే దీనికి ఆపోజిట్లోనే మనకు అపర్ణ ఆల్టాస్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే ఇక్కడ సుమధుర వాళ్ళ గార్డెన్స్ బై బ్రూక్స్ అనే ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ రామ్కి గ్రూప్ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు మెట్రో క్యాష్ అండ్ క్యారీ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ నుంచి కొంచెం ముందు కనుక చూస్తే ఇక్కడ ప్రిస్టేజ్ వాళ్ళ ప్రిస్టేజ్ సిటీ అనమాట అండి. దీంట్లో విల్లాస్, అపార్ట్మెంట్స్, అలాగే అప్కమింగ్ ఫోరం మాల్ కూడా ఉందన్నమాట. సో చాలా బిగ్గెస్ట్ వీళ్ళైతే ప్రిస్టేజ్ సిటీని అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. సో బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా అయ్యాయండి. దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇది మొత్తం మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ముందుకు చూసినట్లయితే ఇక్కడ రాజేంద్ర నగర్ మనకు అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే అండి, బ్లూ కలర్ లైన్ ఏదైతే చూస్తున్నానో. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రావిడెంట్ వాళ్ళ కేన్వర్త్ అనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే, బ్లూ కలర్ లైన్. సో పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే కానుకొని అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో దీని మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. మొత్తం 5 టవర్స్ అయితే ఉంటాయి, మొత్తం 5 టవర్స్. అలాగే ప్రీమియం అనమాట, G+25 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయండి. సో లో డెన్సిటీ ఫ్లాట్స్ అని చెప్పాలి. సో కంప్లీట్గా 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అనమాట. అలాగే 76% ఓపెన్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంతోపాటు మనం చూస్తే కంప్లీట్గా 3-4 BHK అపార్ట్మెంట్స్ ఉంది. టవర్ ప్లాన్ ఇది చూస్తే ఏబీ బ్లాక్ కానీ చూసినట్లయితే మనకు 4 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. అలాగే సిడీలో చూస్తే మనకు 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అలాగే ఈ టవర్ చూసినట్లయితే 3 ఫ్లాట్స్ మాత్రమే మనకైతే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. అలాగే క్లబ్ హౌస్లో కూడా అన్ని ఎమ్యూనిటీస్ అంటే 1 lakh SFT క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు. అలాగే 3 BHK ఫ్లాట్ సైజ్ కానీ చూసినట్లయితే 2200 SFT ఫ్లాట్ సైజ్ అయితే ఉంటుందండి. అలాగే 4 BHK కనుక చూసినట్లయితే మనకు 3150 SFT నుంచి తీసుకొని 4150 SFT వరకు అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్స్ అయితే మీకు చూపిస్తానండి. సో ఎలివేషన్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో క్లబ్ హౌస్ కూడా చాలా గ్రాండ్ లుక్తో ఈ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఎమ్యూనిటీస్ ఏమున్నాయనే దాని గురించి కూడా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి. సో అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నట్టు వాళ్ళ వెబ్సైట్లో చెక్అవుట్ చేసినా మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలాగే మంచి కనెక్టివిటీస్తో ఉన్న ప్రాజెక్ట్. సో అలాగే ఇక్కడైతే చూస్తున్నాను ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే 1 lakh SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ HMD అండ్ రేర్ ఆపరేటర్ ప్రాజెక్ట్ అండి. అలాగే మనకు 10 ఏకర్స్లో 5 టవర్స్ మాత్రమే డెవలప్ చేస్తున్నారు. సో 2 సెల్లర్స్ అయితే ఉంటాయి, G+25 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే ఎమ్యూనిటీస్లో మనకు చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ లాంజెస్ అయితే ఉంటాయి. డిపార్చర్ మనకు డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంటుంది, బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది, యూనిసెక్స్ సెలూన్ ఉంటుంది, రెస్టారెంట్, ఏరోబిక్స్, తర్వాత గేమ్స్ కానివ్వండి, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, యాంఫీ థియేటర్, స్టిమ్యులేటర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, తర్వాత మనకు యూనిసెక్స్ స్పా, రూఫ్ టాప్ పార్టీ లాంజెస్, స్విమ్మింగ్ పూల్, ఏరోబిక్స్, యోగా, మెడిటేషను, తర్వాత రీడింగ్ జోన్స్, అవుట్డోర్ జిమ్ము, కిడ్స్ ప్లే ఏరియా, అలాగే వాలీబాల్ కోర్ట్, మల్టీపర్పస్ హాల్, గాజీబోస్, యోగా డెక్స్, బొటానికల్ గార్డెన్స్, అలాగే బిజినెస్ సెంటర్, తర్వాత గార్డెన్ వాక్స్, తర్వాత పెరిఫెరల్ పాత్వేస్, తర్వాత జైన్ టెంపుల్ ఉంటుంది, తర్వాత మరి ప్రైమరీ హెల్త్ కేర్ క్లినిక్ కూడా ఉంటుందండి. సో ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెబ్సైట్ చెక్అవుట్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ అక్కడైతే దొరుకుతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.